శ్రీ లక్ష్మీ గణపతి చేనేత హస్తకళా మేళా ప్రదర్శన మరియు అమ్మకాలు. స్థలం శివశక్తి కళ్యాణ మండపం, తిరుపతి. కుప్పం నియోజకవర్గ శాసనసభ్యులు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కుప్పం పర్యటన మూడవ రోజు చేరుకుంది. ఇందులో భాగంగా ఆమె కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం సోమాపురం గ్రామంలో ప్రజలను ఉద్దేశించి బహిరంగ సభలో ప్రసంగించారు. ముఖ్యంగా ఆమె తన భర్త చంద్రబాబు నాయుడును కుప్పం నియోజకవర్గ శాసనసభ్యుడిగా 8వ సారి ఎన్నుకున్న ప్రజలకు అభివాదాలు తెలియజేశారు. చంద్రబాబు 4వ సారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు అంటే అది కేవలం కుప్పం ప్రజల చలవేనని, ఎన్నటికీ కుప్పం ప్రజలకు తమ కుటుంబం రుణపడి ఉంటుందన్నారు. ఎల్లప్పుడూ రాష్ట్ర ప్రజల సుఖ సంతోషాలు కోరుకునే చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పయనింప చేస్తారని, ముఖ్యంగా కుప్పం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతారని హామీ ఇచ్చారు. ముఖ్యంగా నారా వారి కుటుంబం ఎన్నడూ రాజకీయాలపై ఆధారపడి జీవించాలని అనుకోలేదని, నారా కుటుంబం సొంత కాళ్ళపై నిలబడాలన్న ఉద్దేశంతోనే బాబు హెరిటేజ్ సంస్థను స్థాపించడం జరిగిందన్నారు. నారా కుటుంబం ధైర్యంగా ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నామంటే మాపై ఎలాంటి అవినీతి మార్కలు లేకపోవడమే అందుకు కారణమన్నారు. వైసీపీ ప్రభుత్వం బాబుపై అక్రమంగా అవినీతి మార్కులు అంటించడానికి సాయిశక్తులా ప్రయత్నం చేస్తారని, రాష్ట్ర ప్రజల ఆదరాభిమానాలతో వారి ప్రయత్నాలను తిప్పికొట్టడం జరిగిందన్నారు. ముఖ్యంగా కుప్పం నియోజకవర్గం మాకు చాలా ఇచ్చింది, మీ రుణం తీర్చుకునేందుకు నేను కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నానని భావోద్వేగంతో ప్రసంగించారు. చంద్రబాబు నాయుడు గారి మీద కానీ మా హెరిటేజ్ సంస్థ మీద కానీ చాలా కేసులు పెట్టారు, కానీ ఇప్పుడు కూడా ధైర్యంగా నేను చెప్పగలను ఒక్క కేసు కూడా ఇక్కడ తప్పు జరిగింది లేదా ఆ డబ్బు కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళింది అనేది నేను ధైర్యంగా చెప్పగలను. మీకు రుజువులు వేరే ఎవరు చెప్పక్కర్లేదు, అది కోర్టే చెప్తుంది. అది కనుక రుజువులు ఉండుంటే మా కుటుంబం ఇట మీ ముందల తల ఎత్తుకుని తిరిగే వాళ్ళం కాదు ప్రజల ముందల. అట్లానే చంద్రబాబు నాయుడు గారు ఈ ఎలక్షన్ ముందర ఆయన కుప్పం నియోజకవర్గానికి స్పెషల్ మేనిఫెస్టో అనేది తీసుకొచ్చారు. ఎందుకంటే మనందరికీ తెలుసు కుప్పం నియోజకవర్గం చాలా ఇతర నియోజకవర్గాలంటే చాలా దూరంగా ఉంటుంది. అది మనసులో పెట్టుకుని ఆయన ముందర ఎయిర్పోర్ట్ తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఇండస్ట్రీస్ పెట్టిన తర్వాత వచ్చే వాళ్ళు కూడా వారికి ఈజీగా ఉండాలి కదమ్మా వచ్చి రావటానికి వెళ్ళటానికి, అందుకే ఎయిర్పోర్ట్ అనేది తీసుకెళ్తున్నారు అతి త్వరలోనే. ఐదు ఆయన చెప్పింది తప్పకుండా చేస్తారు. అట్లానే ఇండస్ట్రీస్ అనేది తప్పకుండా ఆయన తీసుకొస్తారు. అది తీసుకొచ్చిన తర్వాత ఇంకా మీ బిడ్డలు వెనక్కి తిరిగేది లేదు. వాళ్ళు కర్ణాటక కానీ తమిళనాడుకి కానీ ఇతర రాష్ట్రాల్లోకి వెళ్ళక్కర్లేదు. వాళ్ళ కష్టం మన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం వాళ్ళు కష్టపడి ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. పెట్టిన నమ్మకం అది నేను ఎప్పుడు మర్చిపోను. అట్లానే మీ అందరికీ నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు చంద్రబాబు నాయుడు గారి గురించి. ఆయన ఎప్పుడు సీఎం పదవిలో ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి కానీ ప్రజల సుఖ సంతోషాలుగా ఉండాలనే కానీ ఆయన ఆలోచిస్తారు. ఏమి చేస్తే యువకులు ముందుకెళ్తారు, వాళ్ళు ఆ రాష్ట్రాన్ని మన రాష్ట్రాన్ని కానీ యావత్ భారతదేశాన్ని కానీ మన యువకులు ముందుకు తీసుకెళ్ళాలని ఆయన ఎప్పుడు నమ్మేవారు. అట్లానే ఆ నమ్మకంతోనే ఆయన రాత్రి పగలు కష్టపడింది ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం కానీ ఆయన ఎప్పుడు కుటుంబం గురించి ఆలోచించలేదు. ఆయన హెరిటేజ్ అనే సంస్థ ముందల మొదలుపెట్టినప్పుడు అది ఎందుకు పెట్టారంటే ఆ సంస్థ ఆయన కుటుంబం ఎప్పుడు రాజకీయాల మీద ఏదో రావాలి కుటుంబానికి అనేది ఆ ధ్యాస ఆ కుటుంబానికి ఉండకూడదు అనేదే. అట్లానే ఆయన కుటుంబం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ప్రజల సొమ్ము కోసం ఆశించకూడదు అనే ధ్యాసతోనే ఆయన
హెరిటేజ్ సంస్థ అనేది స్థాపించారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే మా కుటుంబం ముందరుండే నాయకుల్లాగా ఎప్పుడు ప్రజల సొమ్ము కోసం మేము ఎప్పుడు ఆశించలేదు, ఆశించకపోము కూడా. ఎప్పుడు అట్లాంటి సొమ్ము మన దగ్గర నిలవదు, తిరిగి అది ప్రజలకే వెళుతుంది, కానీ ఆ కుటుంబానికి ఏమి లాభం చేయదు. ఆ క్షణం, ఆ నిమిషం కొన్ని రోజులే అది ఉంటుంది, సుఖ సంతోషాలు ఉండొచ్చేమో, కానీ దాని తర్వాత ఎప్పుడు డబ్బు డబ్బు కాదు. ఇప్పుడు నేను ఎప్పుడు నిజం గెలవాలి అనే కార్యక్రమం నేను చేపట్టాను. మా కుటుంబం కూడా ఆ టైం అప్పుడు ముందుకెళ్ళగలారంటే లోకేష్ కూడా యువగలం మొదలుపెట్టినప్పుడు అంత ధైర్యంగా మేమందరం మీలోకి మేము వచ్చి నుంచుని మాట్లాడగలిగామంటే మా కుటుంబం మీద కూడా ఒక్క నల్ల మచ్చ లేకుండా మేము బ్రతికాము. ఆ ధైర్యమే మాకు ఇప్పటికీ అది శ్రీరామ రక్ష. ముందల ప్రభుత్వం చాలా తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని నిర్బంధించారు. అది మీ కుప్పం ప్రజలకు ఇంకా బాగా తెలుసండి. అట్లా ఆయన నిర్బంధించిన తర్వాత ఇప్పుడు కూడా వాళ్ళు రుజువు చేయలేకపోయారు ఆ డబ్బు ఎక్కడిది అని. అలానే మహిళలు, మీ అందరికీ మిమ్మల్ని అందరినీ మెచ్చుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు రాని మహిళలు చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రిలో ఉంచినప్పుడు బయటికి రాని మహిళలు కూడా బయటకు వచ్చి ఆయన కోసం చాలా పోరాడారు. ఒట్టి ఆంధ్ర రాష్ట్రమే కాదు, యావత్ ప్రపంచం అంతా కూడా మహిళలు బయటకు వచ్చారు. ఎందుకు వచ్చారంటారు? ఆయన నాయకత్వం మీద నమ్మకం, ఆయన ఉంటే మహిళల మీద ఎవ్వరూ చెయ్యలేరని, ఆ సెక్యూరిటీ కోసం అందరూ బయటకు వచ్చారు, పోరాడారు. అదే కాకుండా మహిళ స్త్రీ అంటే ఆ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తుంది. ఏ స్త్రీ అయినా ఆ స్త్రీ ఎప్పుడు తన గురించి ఆలోచించదు, ఎప్పుడు కుటుంబం బిడ్డల హస్బెండా మొగుడా అనేదే ఆలోచిస్తుంది. అందరూ సంతోషంగా ఉన్నారా లేదా తర్వాతే తన సంతోషం తను చూసుకుంటుంది. అందుకే ఆ మహిళలు వాళ్ళ కుటుంబం భవిష్యత్తు కోసం, వాళ్ళ బిడ్డలు భవిష్యత్తు కోసం వాళ్ళు ధైర్యం చేసి ముందుకొచ్చి వాళ్ళు ఆయన కోసం పోరాడారు. అట్లానే ఈ ఎలక్షన్లో కూడా మన తెలుగుదేశం మహిళా శక్తి కూడా వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే వాళ్ళు చాలా ధైర్యం చేసి ముందుకొచ్చారు. అప్పుడు మహిళ అనేది కూడా చూడకుండా చాలా తప్పుళ్ళు కేసు పెట్టారు. అటెంప్ట్ ఆఫ్ మర్డర్ కేసు అని కూడా పెట్టి చాలా రోజులు ఆ జైల్లో నిర్బంధించారు. అది ఒక మహిళగా నేను ఎప్పుడు అదే అవన్నీ నేను మర్చిపోలేను. అట్లానే మన తెలుగుదేశం కార్యకర్తలకు వస్తే వాళ్ళు కూడా చాలా ఎదుర్కొన్నారు. అది ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన కుటుంబం కానీ మేము ఎప్పుడు మర్చిపోం. ఎందుకంటే మీ వలన మేము ఈ ఎలక్షన్ సాధించగలం. ఎందుకంటే మీరు చాలా ఎదుర్కొని ధైర్యంగా ఎంతమంది ఎంత బెదిరించినా కూడా మీరు బెదరలేదు. లీడర్లన్న బెదిరి డబ్బు కోసం పారిపోయారు, కానీ మన కార్యకర్తలు అనే వాళ్ళు ఎప్పుడు తెలుగుదేశానికి వాళ్ళు శ్రీరామ రక్ష మాకు. అట్లానే మీరందరూ కూడా మా కుటుంబానికి శ్రీరామ రక్ష. యువ గళానికి కానీ నిజం గెలవాలి అనే ప్రోగ్రాం కానీ నేను ముందుకు తీసుకెళ్ళానంటే అప్పుడు అది మన ప్రభుత్వం కాదు. రక్షణ లేదు, ఎటు నుంచి ఎవరు వస్తారో కూడా లోకేష్కి తెలియదు. నేను స్త్రీ అయినా కూడా నాకు కూడా వార్నింగ్ ఇచ్చారు. అయినా కూడా నేను కూడా లోకేష్ కానీ ధైర్యం చేసి వెళ్ళామంటే అది ఎక్కడికక్కడ ప్రజలు
ఆయన మా చుట్టూ ఉండి, మా తెలుగుదేశం కార్యకర్తలు మా చుట్టూ ఉండి మమ్మల్ని నడిపించారు. అవన్నీ నేను మర్చిపోలేను. అట్లానే ఎస్పెషలీ కుప్పం నియోజకవర్గం ప్రజలకి నా పాదాభి వందనాలు మీ అందరికీ. ఎందుకంటే నిజం గెలవాలన్నప్పుడే నా కళ్ళు తెరుచుకున్నాను. ఎందుకంటే ఎప్పుడు నేను ఇంట్లోనే ఉండేదాన్ని లేదా ఆఫీస్కి ఆ పని మీదే ఉండేదాన్ని ఎప్పుడు. కానీ ఆ నిజం గెలవాలి అనేది నేను ఎప్పుడు అనుకుంటాను. దేవుడు నన్ను ముందుకి పంపించాడు నా కళ్ళు తెరిపించడానికి. నిజాలు ఏమి జరుగుతున్నాయి కింద అనేది నా కళ్ళతో నేను చూశాను. ప్రజలది కానీ ఎస్పెషలీ మన కార్యకర్తలు 5 సంవత్సరాలు వాడు పడిన బాధ నేను ఎప్పుడు మర్చిపోను. ప్రతిసారి నేను వాళ్ళని తలుచుకుంటా ఉంటాను. అందుకే అది నా మనసులో పడి నేను ఖచ్చితం ప్రజల కోసం, మన కార్యకర్తల కోసం నేను ముందుకెళ్ళాను. ఒక చంద్రబాబు నాయుడు గారి కోసమే కాదు, నేను కూడా అందరిలాగా బాధ్యతల్ని పిలిచి చెక్స్ అక్కడ ఇచ్చేయచ్చు. కానీ నేను అది అనుకోలేదు. నేను నా కార్యకర్తల్ని కలవాలి, బాధ్యతల కుటుంబం కలిసి వాళ్ళకి ధైర్యం ఇవ్వాలి, నేనున్నాను వాళ్ళకని. వాళ్ళు అనాథలు కాదు. ఎప్పుడు మా కుటుంబం వాళ్ళ కోసం మేము ఎప్పుడు బ్రతుకుతాం ఉంటాం కూడా మీ అవసరమైనప్పుడల్లా.